పాడుతా తీయగా చల్లగా. తర్వాత చిరంజీవిని ఆహ్వానిద్దాం ప్లీజ్. అందరికీ నమస్కారం. శ్రీలలిత ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ, తోడు నీడ సినిమా నుంచి అత్తవొడి పువ్వువలే మెత్తనమ్మ. నాకు అనిపించింది సాహిత్యంలో బాలుగారు అత్తవోడి అనేది నిజంగా ఇప్పుడు అలాంటి అత్తలు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంటుంది. కోడలను రాజి రంపాను పెట్టి గ్యాస్ స్టవ్లు పెళ్లి పేలి చేసి ఇలాంటి అత్తల మధ్యలో అత్తవోడి ఎంత అని చెప్పి ఒక పాట ఉండడం, అత్త గురించి అవునొచ్చని చెప్తూ అంత అమ్మలాగా లాలించే పాత్ర అత్త అని చెప్పడం అనేది చాలా అద్భుతమైన సాహిత్యం అనిపించింది నాకైతే. సో చాలా బాగా పాడాను, అదే రేంజ్లో పాడాను.
ఆ ఒడి ఎంత మెత్తగా ఉందని చెప్పావో అంత మెత్తగా పాడావు. ధన్యవాదాలు. నేను ఒక పోయం రాశాను సార్ ఒకప్పుడు. ఒత్తిళ్ళు అమ్మ పొత్తిళ్ళు అనుకో విజయం నిన్ను వరిస్తుంది అని రాశాను. మనిషి జీవితంలో మనం ఫీల్ అయ్యే ప్రతి ఒత్తిడిని అమ్మ పొత్తిళ్ళులాగా ప్రతి ప్రశాంతంగా తీసుకోగలిగితే విజయం నిన్ను వరిస్తుంది అని రాశాను. అందుకే నా ఒడి అన్నగానే గుర్తొచ్చింది. సో చాలా బాగా పాడు. వెరీ ప్రొఫెషనల్ సింగింగ్. నువ్వు మధ్యలో చిన్ముద్ర కూడా ఇలా పంపిస్తుంది. లలితాదేవి కదా నువ్వు. అత్తబడి మెత్తనమ్మా వినండి నేను చెప్తున్నాను వేదం అన్నట్టుంటుంది నిచ్చి ఇలా. ఈ సినిమా ముందు తమిళంలో తీసినప్పుడు దానికి విశ్వనాథన్ రామమూర్తి గారు, విశ్వనాథన్ గారు మ్యూజిక్ చేశారు, అంటే శిష్యుడు. తెలుగులో తర్వాత తీసినప్పుడు గురువు అయినటువంటి మహాదేవన్ గారు చేశారు. ఎంత ప్రెషర్ ఉంటుందంటే జనరలీ అలాంటి అందులో చాలా హిట్ అయిన పాట ఈ పాట తమిళంలో. అత్తయ్య మడి మెత్తయ్యడి ఆడి విళయాడమ్మా ఆడు వరయాడి విట్టు అల్లి విడి మూడమ్మా అత్తయ్య మడి మెత్తయ్యడి మాత్రం శిష్యుడి తీసుకున్నారు ఆయన. అది మాత్రం తీసుకొని మిగతా పాట అంతా ఆయన వేరే చేశారు. అమ్మా వేరే ఏమి లేదు నువ్వు పాడిన దాంట్లో. నాకు ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు అయిన తర్వాత ఒక ఆలా లింక్ వస్తుంది చూసావా, అది ఎలా పాడావు తల్లి? తమ్మి పువ్వులు పోయు తలిరు వెన్నెళ్ళు ఆ వెన్నెలను మూసేని కన్నీటి జల్లు వెన్నెలను మూసేని. అంత క్లీన్గా రావాలి అంత. ఇప్పుడు అన్నది ఆ పోహలింపు మాత్రం పొగలేందు గారిది, అది మహాదేవన్ గారిది కారు. కందారెది తన్నై నదల్లు ఆయన ఆయన పద్ధతి అది. అది అది మాత్రం అంత క్లీన్గా రావాలి. ఇక్కడ మీటర్కి రాయరండి ఆత్రేయ గారు ఎప్పుడు అనుకోకుండా. అమ్మలు అమ్మలు కన్నుళ్ళు తమ్మి పువ్వులు, తమ్మి పువ్వులు పూయి తలురు వెన్నెళ్ళు, ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు ఆయన. వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు అంటే ఆ కూడా లెటర్ పడుతుంది. మహాదేవన్ ఏం చేస్తారంటే ఆయన 6-8లో అంత త్రిశనలో చేస్తున్నప్పుడు తమ్మి పూపు తలిరు వెన్నెళ్ళు శుభ్రంగా రిధి మాపేస్తారు అక్కడికి. అంటే ఒక లెక్క తీరిపోయిందనమాట అని మొదలెడితే ఇక్కడ నుంచి డిఫరెంట్ మ్యాథమెటిక్స్. ఆయన కవికి ఎప్పుడు కూడా అక్కడ ఒక అక్షరం ఎక్కువైందయ్యా మార్చు అని ఎప్పుడు అడగడండి. రాసిన తర్వాత ఆయన మీరంతా బాగుంది కదా సాహిత్యం అని డైరెక్టర్ని అడుగుతారు. అన్నీ ఉంది చాలా బాగుంది అని దీనికి మనం ట్యూన్ చేస్తాం అంటారు. కానీ ఒక్క అక్షరం మార్చారన్నమాట. మాట మనకేమిరా తెలుసు, ఆయన అంత బాగా రాశారు ఆత్రేయ గారు, దానికి మనము సంగీతం చేయవాలి కానీ అది మార్చు ఇది మార్చు అని చెప్పకూడదురా. అంత మాట మీద ఆయనకు అంత మక్కువ గౌరవం అన్నమాట. వెరీ ప్రొఫెషనల్ సింగింగ్ తల్లి, అంతకంటే నేనేం చెప్పలేను. ధన్యవాదాలు.